हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज़ मीकु काकरकाय फ्राई नी चूपिंचबोतुन्नानु। इदि चाला टेस्टीगा उंटुंदी, चेदु असलु अनिपिंचदु। ई वीडियो मीकु तप्पकुंडा नच्चुतुंदनि अनुकुंटुन्नानु। इंका वीडियोलोकि वेल्लिपोदाम। मुंदुगा काकरकायल्नि तीसुकोनि इला वीडियोलो चूपिस्तुन्नट्टु पैन इला बागा जुवेसुकोवालि। అన్ని కాకరకాయలకి ఇలాగే చేయాలి। ఇలా కాకరకాయలన్నిటిని ఇలా జువేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న కాకరకాయల ముక్కలని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి। అప్పుడు చేదు అంతా వెళ్ళిపోతుంది। ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను। అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత మనం ఉప్పు నీళ్ళలో వేసుకున్న కాకరకాయలను బాగా వాష్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి। ఇలా వేసుకున్న కాకరకాయల్లో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము। ఇలా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ కాకరకాయలు బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము। ఇలా అప్పుడప్పుడు ఒకసారి కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। చూసారా, ఇంకా కాస్త వేగాలి ఇవి। కాకరకాయ హెల్తీకి చాలా మంచిదండి। వీక్లీ వన్స్ అయినా మంత్లీకి టూ టైమ్స్ అయినా కాకరకాయని తీసుకుంటూ ఉండండి, హెల్తీకి చాలా చాలా మంచిది। నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి। చూసారా, బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి అన్నీ। ఇప్పుడు మనము పల్లెల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము। అంతేనండి, రెడీ అయిపోయింది। చాలా చాలా సింపుల్గా అయిపోయింది కదా, చేదు అస్సలు ఉండదండి, చాలా చాలా బాగుంటుంది। ఇంకా సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం। చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగుంటుంది। Thank you friends, thanks for watching।